జగన్ ప్రభుత్వం ఇస్తున్న సెంటు స్థలంలో సాధారణ ప్రజలు ఇల్లు ఎలా కట్టుకుంటారని కుటుంబానికి సెంటు స్థలం ఇల్లు ఎక్కడ సరిపోతుందని అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత ఉన్న ప్రతి పేదవాడికి 2 సెంట్ల ఇళ్ల స్థలాన్ని అందజేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు గొప్పలు చెప్పుకోవడమే తప్ప సాధారణ ప్రజలకు ఒరిగింది ఇళ్ల స్థలాల గురించి అచ్చెన్నాయుడు గారు అన్నారని చెప్పి ఈరోజు పెండింగ దొరబాబు గారు ర్యాలీ చేస్తున్నారు. దొరబాబు నాకు అదిలో పడుకోమను వెళ్ళమని దొరబాబుని ఈ భుజం తగిలితే ఆ గోడ పడిపోద్ది, ఈ భుజం తగిలితే ఆ గోడ పడిపోద్ది, ఈ కాలు తగిలితే ఈ గోడ పడిపోద్ది. అంటే మీరు డిజైన్ ఇచ్చింది సంవత్సరం సెంటు స్థలం ఏంటంటే 4.5 హైట్ ఉండాలి, 4.5 ఫీట్లు దాని మించి హైట్ ఉండకూడదు, లేకపోతే 3 కాళ్ళు ఇలా ముడుచుకుంటే పడుకోవాలి. అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఇల్లు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చి బెడ్రూమ్ ఎంత? జగన్మోహన్ రెడ్డిని వచ్చి పడుకుని చూడమను, హౌసింగ్ మినిస్టర్ని వచ్చి పడుకుని చూడమను. అచ్చెన్నాయుడు గారు అన్నారంటే తప్పే ఉంది. మా అచ్చెన్నాయుడు గారు పడుకుంటే కాళ్ళే బయటకుంటాయి, మా విజయ్ కుమార్ పడుకుంటే కాళ్ళే బయటకుంటాయి. ఒక మంచం వేస్తే తల దగ్గర 2 అడుగులు ఉండాలా, ఈ కాళ్ళ దగ్గర 2 అడుగులు ఉండాలా, ఇటు సైడ్ 2 అడుగులు ఉండాలా, అటు సైడ్ 2 అడుగులు ఉండాలా, గోళ్ళ కాళ్ళు తాక్కుని కానీ పడుకుంటాం, దిగాలి కదా. మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళన్నా మంచం దిగాలి, గ్యాప్ ఎక్కడా? గోళ్ళు పడిపోయి కాళ్ళు బయటకు వస్తాయి, తప్పే ఉంది అది, వాస్తవం అది. పడుచు వాళ్ళకి నువ్వు ఇచ్చి వెళ్ళి పని చేయదు, క్లారిటీ చెప్తా. వాళ్ళకైతే బెడ్రూమ్ అక్కలు దాలికి ఇల్లు అన్ని చేసుకుని పెట్టుకోవచ్చు. సంస్కృతికి విరుద్ధంగా కడుతున్నాం. తెలుగుదేశం పార్టీ 2 సెంట్లు ఇచ్చాం, అర్బన్లో అయితే 1.5 సెంట్ ఇచ్చాం, రేపు 2 సెంట్లు ఇస్తాం. ఏ ఊళ్ళో కావాలో ఆ ఊళ్ళో వాళ్ళకి ఆ ఊళ్ళోనే ఇస్తాం. నీకు ఇలా ఎక్కడ డబ్బు కమిషన్ వస్తుందో వెళ్ళి అక్కడ, ఎక్కడ డబ్బు కమిషన్ వస్తుందో అక్కడ గొల్పలు ఊళ్ళో బదులమో గొల్పలు ఊరవుతున్నా. సిగ్గుంటే ముందు మేము కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఎన్టీఆర్ హౌస్ హ్యాండ్ ఓవర్ చేయి, ఎంత అందంగా కట్టామో అక్కడ పడుకుని చూడండి ఎలా ఉంటుందో. అంచేత మమ్మల్ని విమర్శించడం కాదు, మీరు పడుకుని చూసి అప్పుడు మాకు చెప్పండి చాలా బాగుందని. అంతేగాని ఇదంతా కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసేది ప్రజల కన్నీళ్ళు తొట్టడానికి తప్పితే ఎందుకు పనికిరావు? కొండల్లో బుట్టల్లో మీకు ఎకరానికి ఎక్కడ 20 లక్షలు మిగితే అక్కడ ఇచ్చారు. దయచేసి ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలేదు, సిగ్గు లజ్జ లేదు, అర్పణ పిఠాపురం ఉంది, ఇప్పటి వరకు పట్టా ఎవరి చేతికి ఇవ్వలేదు, బెదిరింటున్నారు మీరు. పట్టాకి 20,000 అడుగుతున్నారు, ఎవడిస్తాడే మీకు? అయినా వసూలు చేస్తున్నారు. ముందు ఆ లంచాలు మానేసి ఆ దుర్గాడోళ్ళు డబ్బులు ఇస్తే నేను దాన్ని బట్టి మాట్లాడతాను. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.